విశాఖపట్నం పిలుచుకుంటా ఉన్నాం. ఈ విశాఖపట్నానికి సంబంధించి ఏకైక డిగ్రీ కాలేజీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ డాక్టర్ విఎస్ కృష్ణ కాలేజీ. ఇది 1882లో ప్రారంభించబడింది. దాదాపు 25 ఎకరాల భూమిని ఆ రోజు ఈ ప్రాంతానికి సంబంధించి రైతుల దగ్గర ప్రభుత్వమే కొంత డబ్బు చెల్లించి కొంత డబ్బు చెల్లించక ఆ రకంగా నిర్మాణం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో ప్రభుత్వాన్ని విన్నవించుకున్న ఆ సమస్య పరిష్కారం కావట్లేదు. ఒక డిగ్రీ కాలేజీతో ప్రారంభమైన ఈరోజు దాదాపు జూనియర్ కాలేజీ అట్లాగే పీజీ కాలేజీ దాదాపు వేలాది మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. ఉత్తరాంధ్రకి ఏకైక పెద్ద విద్యా సంస్థ, వేలాది మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. అట్లాగే అనేక ఉత్తరాంధ్రకు సంబంధించిన దానిలో బడుగు బలహీన వర్గాల యొక్క విద్యా సంస్థగా పిలువబడుతుంది. ఇందులో అనేక మంది ప్రముఖులు చదువుకున్నారు. ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటున్న ఉపనాయకుడిగా ఉంటున్న అచ్చెన్నాయుడు గారు కూడా ఇక్కడే చదువుకున్నారు. అట్లాగే అశోక్ గజపతి గారు కూడా ఇక్కడే చదువుకున్నారు. అనేక మంది చదువుకున్నారు. ఈ ప్రాంతానికి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమంలో కూడా విద్యార్థులు ఇక్కడ నుండి పాల్గొంటున్న సందర్భాలు ఉన్నాయి. దీనికి సంబంధించి చెప్పదలుచుకుందంటే ప్రభుత్వం మొదటి నుండి ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల ఈ సమస్య పరిష్కారం కావట్లే. గతంలో ఉడా వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు రైతులకు ఏదైతే సమస్య ఉందో రైతుల సమస్య పరిష్కారం చేస్తుంటే ఇది జట్లమయ్యేది కాదు. ఇట్లాంటి ప్రభుత్వ సంస్థల్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఆ రకంగా ప్రభుత్వ విద్యా సంస్థలు పరిరక్షించాల్సింది పోయి ఈరోజు భక్షించే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించి ఈరోజు విశాఖపట్నానికి సంబంధించిన దాంట్లో అనేక మంది దీని మీద కళ్ళు పడ్డాయి. ప్రైమరీగా ఉన్న ప్రాంతం గతంలో కూడా దాదాపు 90 ఆ ప్రాంతంలో ఇక్కడున్న కూడా చైర్మన్గా ఉన్న ఆయన ఒక ఆయన దాదాపు 500 గజాల స్థలాన్ని ఆక్రమించి అపార్ట్మెంట్లు కట్టారు. ఆ పక్కనే ఉండే అనేక ప్రాంతాలకు సంబంధించిన ఆక్రమణలు గురవుతూ ఉన్నాయి. ఒకవైపున విద్య, దాని యొక్క అభివృద్ధి ఇవన్నీ ప్రభుత్వం చెప్తా ఉంది. దీని యొక్క సమస్య పరిష్కారం చేయకపోతే మొత్తం ఈ విద్యా సంస్థే లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక్కడ చదువుకున్న చాలామంది అనేక మంది ప్రజాప్రతినిధులు అయ్యారు. ఆ రకంగా అభివృద్ధికి చాలా దోహదం పడతా ఉంది. బడుగు బలహీన వర్గాల యొక్క విద్యా సంస్థగా పిలువబడతా ఉన్నారు. ఈ సమస్య రాత్రి రాత్రే ఇక్కడ గోడలు కట్టేశారు. ఎవరి చర్యలకు పర్మిషన్లు? పర్మిషన్లు ఇచ్చినప్పుడు కనీసం దీనికి సంబంధించిన దానిలో ఇక్కడున్న ప్రిన్సిపాల్ని పిలిచి మాట్లాడి ఈ స్థలంకి సంబంధించిన అభిప్రాయాలు తీసుకోవాల్సి ఉంది. అలాగే ఇక్కడ ప్రజాప్రాయ సేకరణకు సంబంధించిన విద్యార్థుల యొక్క అభిప్రాయాలు తీసుకోవాల్సింది. ఒకవేళ వాళ్ళ యొక్క ఏదైతే వివాదం ఉందో పరిష్కారం కాకపోతే ప్రభుత్వమే జోక్యం చేసుకొని ఎన్ని కోట్ల రూపాయలైనా ఇచ్చి ఈ స్థలాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది.